అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోతున్నాం గుమ్మడికాయ ములక్కాడల పులుసు ఈ రెసిపీ మన అమ్మమల్ నాటి రెసిపీ అండి దీంతో పాటు ముద్దపప్పు కత్తి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది అండ్ కమ్మగా కూడా ఉంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంత ఏమి అయిన రెసిపీని చూసి ట్రై చేసి నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది చూస్తుంటే నేను ఓరండి కదా ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం మీడియం సైజు గుమ్మడికాయని తీసుకోండి దీన్ని సగానికి కట్ చేసి లోపల ఉన్న గింజని తీసేసుకోవాలి ఇప్పుడు పైన చెక్కుంది కదా ఇది తీసుకుంటే ఆప్షనల్ తీసుకోవచ్చు లేదా శుభ్రంగా కడిగేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సైజ్ అనేది నేను చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాక ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నా ఒక అరగంట పాటు నానబెట్టేసుకుందాం ఇలా అరగంట నానాక దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టేసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసేసుకొని దీంట్లో పచ్చని జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లో దాకా ఉల్లిపాయలు మరియు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసేసుకొని వేసుకోండి వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయ్యాక ఇవి కొంచెం సాఫ్ట్గా తయారవుతాయి వీటిని కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ చిటికెడు పసుపు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మనం అల్లం ముక్కల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో మనం ఒక కప్పు దాకా సన్నగా తరుక్కున్న మనం ములక్కాయల్ని వేసేసుకొని అలాగే గుమ్మడికాయల ముక్కలన్నిటినీ వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేద్దాం ఇవన్నీ కూడా మసాలాలన్నీ ముక్కలకు పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాము ఒక ఐదు నిమిషాల పాటు అయ్యాక ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి మసాలాలన్నీ చక్కగా ముక్కలకి పట్టేస్తాయి దీంట్లోనే మనం రెండు కప్పుల దాకా చింతపండు గుజ్జుని వేసేసుకోండి ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ గుజ్జునంతా తీసుకొని రెండు కప్పులు అయ్యేదాకా తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మనం వన్ బై ఫోర్త్ కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసేసుకొని మీరు కొంచెం బెల్లం ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయ్యాక చూద్దాము ఇప్పుడు ములక్కాడలు గుమ్మడికాయ అనేది చక్కగా ఉడికిపోయాయి మీకు చూస్తేనే అర్థమైపోతున్నాయి కదా ఎంత బాగా ఉడికాయి అనేది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం ముక్కల్ని ఒకసారి చూద్దాము ఎలా ఉడికాయి అనేది ములక్కాడలు అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కని ఒకసారి చూద్దాం ఏదైనా స్పూన్ సహాయంతో ఒకసారి కట్ చేసి చూద్దాము చూడండి చక్కగా ఉడికిపోయింది గుమ్మడికాయ ముక్క వీటినన్నింటినీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర కరేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనేది అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మూత పెట్టేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు వేడివేడి అన్నంలో గుమ్మడికాయ ములక్కాడల పులుసు వేసేసుకొని దీంతోపాటు కొద్దిగా ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అండ్ చాలా కమ్మగా కూడా ఉంది చూస్తుంటే నేను నోరు కదా వీడియో అనేది ట్రై చేసి ఎలా వచ్చింది నా కామెంట్ రూపాన తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్